ఏపీ రాజధాని అమరావతి చుట్టూ ముసురుకున్న వివాదాలు మరింతగా ముదురుతున్నాయి. అమరావతిలో నిర్మాణాలు ఖర్చుతో కూడుకున్నాయని, ముంపు ప్రమాదం ఉన్నదని మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ కేంద్రంగానే ప్రతిపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. అటు తెలుగుదేశం, ఇటు బీజేపీ నాయకులు ఒకరిని మించి మరొకరు రాజధాని నగరంపై ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరద ముంపు లేకుండా, పర్యావరణానికి నష్టం కలగకుండా అమరావతిలోనే రాజధాని నిర్మించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. వికేంద్రీకరణకు తాము కూడా మద్దతు ఇస్తామని చెప్పారు ఆయన. అయితే ఇప్పటికే చాలా ఖర్చు అయినందున అక్కడే కొనసాగించాలన్నారు. జగన్ ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై ఒక స్పష్టత ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు కన్నా. అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకుంటే తప్పులేదు, కానీ రాజధానిని అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తాము పర్యావరణ పేరుతో అనేటువంటి విషయంకి వచ్చినప్పుడు నా వ్యక్తిగతంగా నేను వ్యతిరేకం. ఎందుకంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణం ఎఫెక్ట్ కాకుండా రాజధాని నిర్మాణం అనేటువంటిది అక్కడ జరగాలి. రెండు, అభివృద్ధి వికేంద్రీకరణకు మేము కూడా సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే లాస్ట్ టైం కూడా హైకోర్టు రాయలసీమలో ఉండాలి అని ఉత్తరం రాసినటువంటి వాడిని నేను. అభివృద్ధి వికేంద్రీకరణ మేము వస్తే చేస్తామని మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాము. మూడు, ఇవాళ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినారు అక్కడ. కేంద్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు ఇచ్చింది, 1500 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. అవి కాక ఇన్ ఎడిషన్ ప్రజాధనం చాలా కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ ప్రభుత్వాలు మారినప్పుడల్లా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేయటం అనేటువంటిది మంచి పద్ధతులు కావు అనేటువంటిది నా అభిప్రాయము. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా రాజధాని విషయంలో ఆయన ప్రభుత్వ పాలసీ ఏంటి అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి అంబిగ్విటీకి దారి తీసుకోకుండా గత ప్రభుత్వం తన అసమర్థ అవినీతి పాలన సమర్థించుకోవటానికి మోదీపై బురద జల్లేదని విమర్శించారు కన్నా. ఇప్పటి ప్రభుత్వం కూడా తాను తీసుకున్న నిర్ణయాలపై నిలబడలేక ప్రధాని మోదీపై నెడుతోందన్నారు ఆయన. విద్యుత్ ఒప్పందాలపై కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై పూర్తి అధికారాలు అథారిటీకే ఉన్నాయని, ప్రభుత్వం కాంట్రాక్టు రద్దు చేసే ముందు అథారిటీకి ఎందుకు చెప్పలేదంటూ ప్రశ్నించారు ఆయన. గత ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి అవినీతి, అరాచకాలు, అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవటం కోసం నరేంద్ర మోడీ గారిని మీద ఒక దుష్ప్రచారం చేసి బతకాలని ప్రయత్నం చేసినారు, ప్రజలు బుద్ధి చెప్పారు. అలాగే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద నిలబడే ధైర్యం లేక ఈరోజున దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మీద నెట్టడానికి చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది నేను కేటగారికల్గా ట్వీట్ కూడా చేశాను. మీరు ఒకసారి పీపీఎల్కి సంబంధించి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ లేఖే రాసింది. పోలవరంకు తీసుకుని సంబంధించినటువంటి తీసుకుంటే పీపీఏ ఈజ్ ది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈజ్ దన్ అథారిటీ టు టేక్ ద డెసిషన్స్ అని అన్నాను, నాట్ ది బై స్టేట్ గవర్నమెంట్. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీరు పీపీఏ అథారిటీ యొక్క పర్మిషన్ తీసుకున్నారా, పీపీఏకి ఉత్తరం రాసినారా, కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసినారా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిర్ణయాలు తీసేసుకొని ఇదా అవినీతిని అరికడతామని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చుంటారేమో. ఎందుకంటే ఇంతకుముందు అవినీతి జరిగిందని మేము చెప్పాం, మోడీ గారు చెప్పారు, ఇవన్నీ చెప్పారు. కానీ అవినీతి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, దాని మీద చర్యలు మీరు తీసుకోకుండా అవినీతి అనేటువంటిది ఒకటి చూపించి మీరు మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని దానివల్ల మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మీరే నిలబడేటువంటి ధైర్యం మీకు లేక కేంద్ర ప్రభుత్వం మీద మీరు నెట్టడానికి చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది తప్పు. నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తమ ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు చెప్పే తీసుకుంటున్నారని తెలియజేశారు. జగన్ ప్రభుత్వంపై టీడీపీ చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేశారు విజయసాయి. రాష్ట్ర ప్రభుత్వాధినేత శ్రీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.
ఇది పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ విషయంలో అయితేనేమి, ఈ యొక్క పీపీఏ పునఃపరిశీలించేటటువంటి విషయం అయితేనేమి, అన్ని విషయాలు కూడా ప్రధానమంత్రి గారితో కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దు అన్నటువంటి విషయాన్ని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్న రాత్రి TV9 నిర్వహించిన బిగ్ డిబేట్ లో పాల్గొన్న టీడీపీ నేత, ఏపీ మాజీ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబరావు రాజధానిలో స్థిరాస్తి వ్యాపారం గురించి కొన్ని ఆసక్తికరమైన లెక్కలు చెప్పారు. జగన్ ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తోందని విమర్శించారాయన. రాజధాని భూములకు సంబంధించి ఇన్సైడర్ బిజినెస్ చేశారంటూ టీడీపీ నేతలపై సీఎం జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు కుటుంబరావు. రాజధాని కోసం సేకరించింది 34,000 ఎకరాలైతే అక్కడ విభజన తర్వాత జరిగిన అమ్మకాలు కేవలం 176 ఎకరాలు మాత్రమే అని వివరించారు. ఈ లెక్కలన్నీ బయటకు తీయాలంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారాయన. క్యాపిటల్ అనౌన్స్మెంట్కి 2 సంవత్సరాల ముందు వరకు 24 నెలల ముందు వరకు కూడా ఆల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏదన్నా ఈవెన్ POL అంటే పవర్ ఆఫ్ అటార్నీలు టోకెన్ రిజిస్ట్రేషన్ చేసినా కూడా ఏమున్నాయి అన్నీ దించాను. 29 విలేజెస్లోను క్యాపిటల్ రీజియన్లో దించాను. ఎంతైందో తెలుసా అండి ట్రాన్సాక్షన్? కేవలం 400 ఎకరాల నుంచి 600 ఎకరాలు అయింది అంతే. ల్యాండ్ పూలింగ్ 8,000 ఎకరాలు అయిందండి, 34,000 ఎకరాలు. 400 ఎకరాలు నార్మల్గా పెళ్లి కోసమనో అవసరాల కోసమో పిల్లల చదువుల కోసమనో అన్ని 1,000 ఎకరాలు 50,000 ఎకరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏది? 2012 మార్చి నుంచి మొదలు పెట్టి 2014 డిసెంబర్ వరకు అంటే క్యాపిటల్ అనౌన్స్ చేసి క్యాపిటల్ అనౌన్స్ చేయడానికి 24 నెలల ముందు వరకు కూడా 24 నెలల ముందు వరకు కాదు నేను చెప్తున్నా. ఈవెన్ June 2nd ఎప్పుడైతే విభజన జరిగిందో అపాయింటెడ్ డేట్ ఉందో ఆ రోజు నుంచి మీకు క్యాపిటల్ అనౌన్స్మెంట్ వరకు మీకు ఫిగర్ చెప్తే స్టన్ అవుతారు. 176 ఎకరాలు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇది ప్రభుత్వంలో ఇవాళ వాళ్ళు ఉన్నారు 176 ఎకరాలు అదే నేను చెప్తున్నాను. అందుకని ప్రూవ్ చేయమంటున్నా. ఫలానా మంత్రి ఎంత తీసుకున్నారు? లేదు బేనామీలు ఉన్నారన్నారు. నేను అన్నాను బేనామీలు ఉన్నారే అందాం. సపోజ్ అది కూడా చెప్తున్నాను మీకు, బేనామీలే ఉన్నారనుకోండి, 2015 తర్వాత బేనామీ చట్టం ఎండ్ అయింది తెలుసు కదండి. తీసుకోమనండి 176 అంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి? మంత్రులు పేరు పైన లేదు, ఎమ్మెల్యే పేరు పైన లేదు. ఉండాలి బినామీ పెట్టినా మంత్రి కొన్నా ఎమ్మెల్యే కొన్నా ఇంకోళ్ళు ఎవరు వాళ్ళు వీళ్ళు కొన్నా కూడా 176 ఎకరాల్లోనే ఉంటుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు కూడా మీడియా నుంచి కూడా నేను కోరుతుంది ఏంటంటే సింపుల్ అండి రజనీ గారు, సింపుల్. ఇందులో ఇవాళ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్స్ ఎగ్రిమెంట్లు ఉన్నాయో నేను అదే నేను అందుకే అన్నా. ఎగ్రిమెంట్లు కూడా ఏదైనా శాంక్టిటీ కావాలంటే టోకెన్గా మీరు 1% ఫీజు అట్లా POL కి ఇటు అన్నిటికీ పడతారు. నేను అవి